వెల్కమ్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి కబుర్లు. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? సో ఈరోజైతే ఫుల్ బిజీ డే అనే చెప్పుకోవాలి. ఈ డేని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మటన్ కర్రీ చేస్తున్నాను. సో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టొమాటోస్ అండ్ 4 మిర్చి, ఇంకా కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అండ్ ఆయిల్లో ఇలా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మటన్ని ఇందులో యాడ్ చేసి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆ వాటర్తో అది కుక్ అయ్యేంత వరకు ఈ మటన్ని నేను కుక్ చేసుకుంటాను అనమాట. అండ్ తర్వాత నేను వైట్ రైస్ కూడా పెట్టేశాను. యాక్చువల్లీ మా బంధువులు కొంచెం హాస్పిటల్లో ఉన్నారనమాట, హెల్త్ బాగోక. సో వాళ్ళ కోసం నేను కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను భోజనం అనేది. అండ్ ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేసుకునే మసాలా అనమాట. నేను చేసే కుకింగ్లో గరం మసాలా అనేది అస్సలు ఉండదు, అదనమాట ఆ పేస్ట్ అనేది. దెన్ చూడండి, వాటర్తో మటన్ పూర్తిగా కుక్ అయిన తర్వాత ఆ విధంగా కనిపిస్తుంది. అండ్ మటన్తో పాటు నేను లివర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో హెల్త్ బాగాలేని వాళ్ళకి ఈ లివర్ గ్రేవీ కర్రీ అనేది చాలా మంచిదన్నమాట. సో అందుకోసం అని చెప్పి మటన్తో పాటు నేను లివర్ గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడైనా మీతో నేను షేర్ చేసుకుంటానులేండి. అండ్ ఇలా మటన్ మొత్తం కూడా వాటర్తో కుక్ అయిపోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు మనం కొంచెం మన కర్రీకి సరిపోయేంత కారం ఇంకా ఉప్పు కూడా. సో ఉప్పు అనేసరికి మనం రాక్ సాల్ట్ని యూజ్ చేస్తే చాలా చాలా టేస్ట్ వస్తాయి కర్రీస్ అనేవి, సాల్ట్ కాకుండా. సో ఈ కారం కూడా నేను ప్రిపేర్ చేసుకున్నదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువగా కర్రీస్లో రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. సో ఇవి రెండు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా డీప్ హైలో పెట్టి హై ఫ్లేమ్లో స్టవ్ అనేది బాగా మిక్స్ చేసుకుంటే ఆ కారం కానీ ఉప్పు కానీ పీసెస్కి పడుతుంది అండ్ అలాగే పచ్చివాసన కూడా పోతుందన్నమాట. దెన్ నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో సో దాన్ని కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈ పక్కనే లివర్ గ్రేవీ కర్రీ కూడా నేను ఆనియన్ పేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది నేను ప్రిపేర్ 1 వీక్కి సరిపడగా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే 1 మంత్ కూడా ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ కావాలి అంటే కనుక కామెంట్లో చెప్పండి, నేను డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. సో ఇది కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాను అనమాట. ఒక పక్క రైసు, ఒక పక్క లివర్ గ్రేవీ కర్రీ అండ్ ఇంకొక పక్క మటన్ కర్రీ, దెన్ రసం కూడా పెట్టాను అనమాట. సో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మటన్ని నేను ముందే బాయిల్ చేసుకోలేదు కాబట్టి ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు కూడా మటన్ని ఉడకపెట్టి అయితే వండను, డైరెక్ట్గానే కుక్ చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో లివర్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంది ఆల్మోస్ట్. సో 12 కల్లా కుకింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అది మళ్ళీ తీసుకెళ్ళి బుజ్జి అక్కడ ఇచ్చేసి వచ్చేస్తారనమాట. సో లివర్ గ్రేవీ కర్రీ కూడా అయిపోయింది. అండ్ మటన్ కూడా చూడండి, వాటర్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా దగ్గరగా అయిపోతుంది అనమాట. లివర్ గ్రేవీ కర్రీ కూడా చూడండి కంప్లీట్ అయిపోయింది. నా ప్యాన్స్ చూసి మీరు నన్ను తిట్టద్దు, ఎందుకంటే ఎంత మనం కొత్తవి తీసుకున్నా వాడే కొద్దీ అలా అయిపోతూనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను హాట్ బాక్సెస్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో భోజనం వాళ్ళకి పంపించడానికి వేడివేడిగా. సో రైస్, ఈ హాట్ బాక్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. ఎక్కువ మొత్తంలో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది ఫుడ్ తీసుకెళ్ళడానికి కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట. మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఈరోజు అంతా హడావుడు అని చెప్పాను కదా, మా వారు కాల్ చేసి సడన్గా మూవీకి వెళ్దామని చెప్పారు. సర్కారు వారి పాట నాకు లూజ్ హెయిర్ ఎక్కువ సూట్ అవుతుంది. ఎక్కువగా ఇలా జడ వేసుకున్నా పోయింటెలు వేసుకున్నా నా ఫేస్కి ఎందుకో సూట్ కాదని నాకు అనిపిస్తుంది, మీరైతే చెప్పండి. దెన్ మేమైతే అంత హడావిడ అంత కుకింగ్ చేసిన తర్వాత భోజనం అయిన తర్వాత మా ఇలా వెళ్దామని చెప్తే వెళ్తున్నాం అన్నమాట. ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 అలా అయిపోతుంది. మాకు నియర్లీ ఒక థియేటర్ ఉందన్నమాట, యాక్చువల్లీ ఐనాక్స్ అనుకున్నా కానీ ఐనాక్స్లో టికెట్స్ దొరికేలా లేవన్నారనమాట. అంటే ఇది సెకండ్ డే,
సర్కారు వారి పాట మూవీ. యాక్చువల్లీ నేను మహేష్ బాబు ఫ్యాన్ అనమాట, అందుకని చెప్పి సెకండ్ డే వెళ్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ డే అంటే మూవీ చూడలేము, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, సో విజిల్స్ అవన్నీ కూడా మూవీని ఎంజాయ్ చేయలేము. సో నెక్స్ట్ డే అయితే వెళ్తున్నాను. మాకు నియర్లీ ఈ థియేటర్ ఉంటుందన్నమాట, చూసారు కదా మొత్తం ఎంట్రింగ్ అయితే ఎలా ఉంది. చూడాలి మూవీ ఎలా ఉంటుందో, చూసిన తర్వాత మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో మహేష్ బాబు కాబట్టి డెఫినెట్లీ మూవీ 100% బాగుంటుంది. మొత్తం ఈ ఏమైందంటే మూవీ స్టార్ట్ అయిపోయిందనమాట, ఒక్కరు కూడా లేరు బయట, మేమైతే కొంచెం లేట్ అయిపోయాము. నేను అనుకున్నాను ఏంటి మూవీ స్టార్ట్ అయ్యే టైంకి ఎవరు లేరేంటి బయట అనుకున్నాను. యాక్చువల్లీ అందరూ థియేటర్ లోపల ఉన్నారనమాట. మూవీ స్టార్ట్ అయిపోయిందేమో అనుకుంటూ టెన్షన్తో వెళ్ళాం, కానీ యాడ్స్ అవి వస్తున్నాయన్నమాట. చూడండి సెకండ్ డే థియేటర్లో ఫుల్ ఉన్నారు, మొత్తం సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నమాట మూవీకి. థియేటర్ అయితే చాలా కలకలాడిపోతూ ఉంది. అంటే సెకండ్ డే ఇలా ఉందని మీకు చూపిస్తున్నాను, ఎంతమంది మూవీ చూస్తున్నారు ఏంటి అనేది. మీలో ఎంతమంది సర్కారు వారి పాట మూవీ చూసారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. మొత్తం థియేటర్ అంతా కూడా ఫుల్గా ఉన్నారన్నమాట. మూవీ అయితే స్టార్ట్ అయింది అని చూసేసాము, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అవుతుందన్నమాట. మళ్ళీ నేను కుకింగ్ స్టార్ట్ చేశాను, అంటే కర్రీస్ ఉన్నాయి, రైస్ పెట్టాను, ఇంకా నేను టీ కూడా పెట్టుకున్నా, కొంచెం స్ట్రెస్గా ఉందని చెప్పి. ఇప్పుడు ఐనాక్స్ వెళ్ళిపోదాం మనం. ఐనాక్స్ ఏంటి అంటున్నారా, సో సమ్మర్ ఫెస్ట్ అని చెప్పి మనకి ఐనాక్స్లో పిల్లలకి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. సో ఈ సమ్మర్ అంతా పిల్లలకి కొంచెం బాగుంటుంది, అవుటింగ్లా కూడా ఉంటుందని చెప్పి బుజ్జి ఇది రిజిస్ట్రేషన్ చేయించేశారనమాట. సో ఇక్కడ 60 మెంబర్స్కి ఇక్కడ అవైలబుల్ ఉంది, అయితే 30 మెంబర్స్కి ఒక టైమింగు, 30 మెంబర్స్కి ఒక టైమింగ్ అలా అనమాట. మేము వచ్చేసి 6 to 8కి పిలిచారు, సో ఆ టైంకి మేము వెళ్తున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి డ్యాన్స్ క్లాస్ ఉంది, పాపం ఉజ్జి స్టేషన్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ మమ్మల్ని మూవీ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట. ఫస్ట్ డే కాబట్టి ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను నేను. చూడండి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ సమ్మర్ ఫెస్ట్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. చూడండి అక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి. సో అవి మేము పూర్తి చేసుకుని వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి కొన్ని పిల్లలకి స్టార్టింగ్ కొన్ని గిఫ్ట్స్ అనేది ఇచ్చారు, సో బ్యాగ్స్ ఇంకా కొన్ని అలా ఇచ్చారనమాట. మీకు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. దెన్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని కూపన్స్ కూడా ఇచ్చారనమాట, షాపింగ్ కూపన్స్. దెన్ నెక్స్ట్ వీళ్ళ బ్యాడ్జ్ అనమాట, ఇది ఇంచుమించు ఉంటుంది ఎన్ని రోజులు అనేది కూడా మీకు చెప్తాను నేను. సో ఇక్కడ వీళ్ళకి బ్యాడ్జెస్ అవి ఇచ్చిన తర్వాత ఉజ్జయిని మమ్మల్ని డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయారు. అండ్ గిఫ్ట్స్ అన్నాను కదా ఇవే అనమాట, ఇవన్నీ నేనే క్యారీ చేయాల్సి వచ్చింది అనమాట. వీళ్ళు చక్కగా ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయారు, బుజ్జేమో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ పట్టుకుని నేను అటు ఇటు తిరుగుతా. సో మొత్తం షాపింగ్ అంతా చూపిందాము మీకు, షాపింగ్ మాల్స్ అవన్నీ. అంటే నాకు చేతిలో లగేజ్ ఉండిపోయింది అనమాట. సో ఫైనల్లీ పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం వాళ్ళని యాక్టివ్ చేయడానికి ఫస్ట్ అయితే కొన్ని వామప్ అది చేయించారు, ఆ తర్వాత నెక్స్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. నేనేంటంటే అక్కడే మనం నిలబడి ఉండాలన్నా కొంచెం కష్టమే, కొంచెం నేను అటు ఇటు తిరుగుదామంటే చేతిలో లగేజ్ ఉండిపోయింది. చూడండి నేను ఏమేమి చేశాను అనేది మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. చిన్న కొంచెమే ఉందా, ఎక్కువ ఉందా? ఎక్కువగా ఉందంటే ఎక్కువ ఉందా లేదా, ఉందా లేదా? మళ్ళీ మరి చెప్పండి. అది జరుగుతూ ఉంది, నేను ఏం చేయాలో తెలియక వాటర్ బాటిల్ ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నాను అనమాట. అయితే నాకు అనిపించింది కాసేపు అక్కడే గ్రౌండ్ దగ్గర కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని శాండిల్స్ అంటే లైక్ స్లిప్పర్స్ ఉన్నాయన్నమాట, రకరకాల స్లిప్పర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ అమ్మాయి ఆ లగేజ్ కొంచెం అక్కడ పెట్టడానికి ఉంటుందని చెప్పి వెళ్ళాను. మీకోసం షూట్ చేశాను, బట్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ సూపర్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మ్యాచింగ్ సైజు దొరకందంటూ ఉండదు, యాక్చువల్లీ ఐనాక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట.
నాకైతే చాలా చాలా నచ్చాయి, కానీ రేట్ అయితే అస్సలు నచ్చలేదు. అంత రేట్లో నేనైతే కనలేను. చూడండి ప్రైజెస్ చూపిస్తాను మీకు. ఒక 500 అబ్బో అయితే పర్వాలేదు, కానీ 1000 అబ్బో అయితే నేను స్లిప్పర్స్ బాబోయ్ అంటాను నేనైతే. బట్ అలా కూడా మనకి బ్రాండెడ్ కావాలి, అండ్ ఆ లుక్ అనేది మనకి బ్యూటిఫుల్గా కనిపించాలి, లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే ఈ మాత్రం పెట్టొచ్చు అన్నమాట. సో అలా మెయింటైన్ చేసే వాళ్ళని బట్టి అండ్ కొనే వాళ్ళని బట్టి ఉంటుంది. సో ఓన్లీ చెప్పాల్సే కాదు, షూస్ ఉన్నాయి, దాని నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, వాలెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రాండెడ్ అన్నమాట. చూపిస్తాను ఇందులో మీరు ప్రైజెస్. జస్ట్ నేను షూట్ చేసుకుంటా వచ్చానన్నమాట లైట్గా. నేను ఇంకా వెళ్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, షాపింగ్ మాల్స్లో ఏం ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది కూడా మీతో నేను డెఫినెట్లీ వీలైనంత వరకు షేర్ చేస్తాను. సో ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుందని చెప్పి నేను చూపిస్తున్నాను అన్నమాట. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. బ్రాండెడ్లో మనకి ఈ మాత్రం ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో మనం కొనుక్కునే దాన్ని బట్టే, ప్రైస్ని బట్టే వాటి క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. సో అదనమాట. షూస్ అయితే ఆసమ్గా ఉన్నాయి అసలు. అండ్ వెడ్డింగ్కి సంబంధించి మీరు చెప్పల్స్ కానీ షూస్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. దాన్ని అక్కడ చూసేసిన తర్వాత మళ్ళీ వాటర్ కావాలి అంటే నేను వచ్చానన్నమాట. బయటికి వాటర్ నా దగ్గర ఉండిపోయింది కదా. మొత్తానికైతే పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దాన్ నెక్స్ట్ డ్యాన్స్ క్లాస్ వచ్చేసి 3 డేస్ అంతా ఉంటుంది అనుకుంటా. ఇంకా ఏమేమి ఉంటాయనేది నాకైతే తెలీదు. లిస్ట్ అయితే ఇచ్చారు కానీ దాని ప్రకారమే చేస్తారా లేదంటే ఏమైనా మారుస్తారా అని చెప్పి. కానీ పేరెంట్స్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది మొత్తం కూడా. అంటే కొనాలని ఏమీ లేదు కదా కంపల్సరీ. చక్కగా మొత్తం వీల్ ఐడియా కూడా అదే అనుకుంటా. డెఫినెట్లీ ఇలా కండక్ట్ చేయడం వలన పిల్లలకి ప్లస్ పేరెంట్స్ డెఫినెట్లీ ఎంతో కొంత 50% షాపింగ్ అయితే చేస్తారని చెప్పి ఆ ఐడియాతో కూడా నాకు తెలిసి కండక్ట్ చేసి ఉంటారని అనుకున్నాను. నేను మాస్క్ పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ, సో ఇలా అన్నమాట. ఫైనల్లీ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని కూపన్స్ ఇచ్చారు. ఒక్కొక్క కూపన్ ఇచ్చారనమాట. 3rd ఫ్లోర్లో ఐస్ క్రీమ్ ఉంటుందని చెప్పి అక్కడికి వీళ్ళ పరుగులు చూడాలి, ఇంకా వీళ్ళు వెనకాల నేను పరుగు పెట్టడానికి సరిపోయింది అనమాట. సో ఎక్సలేటర్స్ ఉంటాయి కదా, కేర్ఫుల్గా ఉండకపోతే వాళ్ళు ఎలా కాల్ అది ఇరుక్కోవడం అలా ఏమైనా జరుగుతుంది, పడిపోవడం అలా జరుగుతుంది అని చెప్పి నా భయం అనమాట. వీళ్ళ ఆరాటం వచ్చేసి ఐస్ క్రీమ్ కోసం ప్లస్ ఇంకా ఎక్సలేటర్ అంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదా, అదనమాట. మొత్తానికైతే 3rd ఫ్లోర్ వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అసలు ఎక్కడ ఇస్తున్నారా అని చెప్పి వెతుక్కుంటున్నాం అన్నమాట. నేనే కాదు మొత్తం పిల్లలందరి పేరెంట్స్ ఇలానే ఉంది పరిస్థితి. అక్కడ ఇక్కడ హౌస్ ఆఫ్ స్కూప్స్ అని ఉంది చూసారు కదా, ఇక్కడే అనమాట. బట్ ఐస్ క్రీమ్స్ బాగున్నాయా అంటే పర్వాలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ, ఇంకా ప్రైజ్ వచ్చేసి స్ట్రాబెర్రీ తీసుకుంది, సన్ని వచ్చేసి ఓరియో ఒకటి తీసుకుంది అనమాట. వీళ్ళు కూపన్స్ తీసేసుకుని అవి ఇచ్చారు. మొత్తానికి పిల్లలు అయితే ఎగబడుతున్నారు. ఐస్ క్రీమ్ అనేసరికి పిల్లలు ఎవరికైనా సరే సూపర్గా అనిపిస్తుంది కదా. వీళ్ళు చూడండి, ఇవ్వండి పాపం అనమాట. నాకు కూడా కొంచెం కూడా పెట్టలేదు, వీళ్ళు మొత్తం తినేసారు. సో చూసారు కదా, ఈ విధంగా ఈ వాళ్ళ డే అనేది గడిచింది. అంటే డే అంటే ఫుల్గా ఏం కాదు, ఇక్కడితో మాత్రం ఈవినింగ్ కంప్లీట్ అయ్యింది అనమాట. ఐనెక్స్ మొత్తం మీతో షేర్ చేస్తాను డెఫినెట్లీ. ఈరోజు అంటే నా హ్యాండ్లో లగేజ్ ఉండిపోయింది అని చెప్పి చూస్తున్నారు కదా, చేతిలో బ్యాగ్స్ ఇవన్నీ, ఒక పక్కన ఫోన్ పట్టుకుని అవ్వలేదన్నమాట. సో కీప్ వాచింగ్, అండ్ నేనేమేమి తీసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? సో ఈరోజు అయితే నేను మహేష్ బాబు మూవీ అయితే చూసేసాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ కానీ అండ్ కామెడీ కానీ లేదంటే మనకి ఇచ్చే ఒక మెసేజ్ కానీ చాలా చాలా బాగుంది అనమాట. ఫైనల్లీ నేను మూవీ 2nd డే వెళ్ళాను. సో థియేటర్ మొత్తం మీరు చూసారు కదా వీడియోలో, నేను ఆల్రెడీ చూపించాను. ఫుల్గా జనాలు అయితే ఉన్నారనమాట. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది మూవీ ఎలా ఉంది అనేది. సో మీరు కూడా మూవీ చూసారా, మీ రివ్యూ ఏంటి అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అంటే నచ్చిందా లేదా, ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ నాతో షేర్ చేసేయండి. అండ్ మూవీ అయిన తర్వాత అక్కడి నుంచి నేను సో కాకినాడలో May 14th నుంచి స్టార్ట్ అయిందనమాట సమ్మర్ ఫిస్టా అని చెప్పేసి. అండ్ పిల్లలకి సంబంధించి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట.
సో దాంట్లో మా పిల్లల్ని కూడా నేను జాయిన్ చేశాను, అంటే బుజ్జి జాయిన్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నమాట. సో అది కూడా మీరు ఇప్పటివరకు చూసే ఉంటారు కదా, జస్ట్ ఇప్పుడే వచ్చాను, వచ్చిన తర్వాత ఈ జిడ్డు మొహంతో మీకు వీడియో చూపిస్తాను అనమాట. సో అక్కడ మనం అయితే మొత్తం ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి దాని గురించి డీటెయిల్స్ నేను మీతో షేర్ చేయన అవసరం లేదు అనుకుంటున్నాను, అందుకే షేర్ చేయట్లేదు. సో ఇవాళ ఫస్ట్ డే అనమాట, ఈ ఫస్ట్ డేలో వాళ్ళు ఈ రోజు డ్యాన్స్ క్లాస్ అనమాట, డ్యాన్స్ క్లాస్ అనేది వాళ్ళతో కండక్ట్ చేశారు ఈ రోజు. సో స్టార్టింగ్ ఒక 2 బ్యాగ్స్ అనేది, అంటే బ్యాగ్స్ ఇచ్చారనమాట, ప్రైజీకి ఒకటి సన్నీకి ఒకటి ఇచ్చారు. సో చూస్తే ఇవి చాలా స్మాల్గా ఉన్నాయి, ప్రైజీకి సరిపోతుంది కానీ సన్నీకి సరిపోదు అనమాట. అయితే దీనికి ఏంటంటే మనకి కొంచెం కూపన్స్ ఇచ్చారనమాట, అది కూడా మీతో షేర్ చేస్తాను. కూపన్స్ అలాగే కొన్ని కప్స్ 2 కప్స్ ఇచ్చారు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్ అనమాట. ఇదిగో చూడండి అలా ఉంది, కెమెరా మీకు ఆపోజిట్ లో ఉంటదేమో నాకు తెలియదు కానీ చూసారు కదా, ఇది ఒక కప్పు, ఇంకొకటి ఏది ప్రైజ్ దెన్ నెక్స్ట్ ఇంకొక కప్ అనమాట. రెండు సేమ్, 2 కప్స్ అనేది ఇచ్చారు, అంటే వీళ్ళిద్దరు కదా సో వీళ్ళిద్దరికి 2 కప్స్ ఇచ్చారనమాట. అండ్ కూపన్స్ ఏమి పెద్ద యూజ్ అయ్యేవి ఇచ్చారని అనుకోవట్లేదు, ఎందుకంటే పెద్ద నచ్చలేదు నాకు. అంటే ట్రెండ్స్ కానీ ఇలాంటిదైనా ఇస్తే మనం ఏంటంటే కుర్తి షాపింగ్ అలాంటివి చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ కి సంబంధించిన కూపన్స్ అవి ఇచ్చారనమాట. ఎనీవే ఎప్పుడైనా ట్రై చేయాలి, అంటే మనం ఏదైనా బై చేస్తే దాంట్లో ఇంత డిస్కౌంట్ అని ఉంటుంది. ఇందులో ఒకటి బ్యూటీ పార్లర్ కూడా ఉందన్నమాట, ఇది 500 ఆఫ్ ఏదో ఇచ్చారు. ఏమో తెలీదు, యూజ్ చేసేవి కొన్ని యూజ్ చేసేవి ఉన్నాయి కానీ కొన్ని అంత చాలా కూపన్స్ ఉన్నాయి కానీ ఇందులో ట్రెండ్స్ కానీ అంటే క్లాతింగ్ కి సంబంధించి ఏం లేదు, అంత ఫుడ్ ఒకటి కొన్ని వాచెస్ అలా అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరికి అంటే మన 2 రిజిస్ట్రేషన్స్ కాబట్టి ఇన్ని కూపన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇవే కూపన్స్ అనేవి ఇచ్చారు. సో ఇవి అండ్ ఈ 2 బ్యాగ్స్, ఈ 2 కప్స్ అనేది ఈ రోజు ఇచ్చారనమాట. వీళ్ళకి ఒక టీ షర్ట్ కూడా వాళ్ళు ఇస్తారని చెప్పారు, అది రేపు ఇస్తానన్నారు. ఈ రోజు అయితే ఈ ఐనెక్స్ లో నేను ఏది కూడా షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఈ లగేజ్ అంతా కూడా నాకు ఇచ్చేసారు అనమాట, నేను పట్టుకుని అండ్ వీళ్ళ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. యాక్చువల్లీ ఈ బ్యాగ్స్ ఈ రోజే ఉంటాయి, నెక్స్ట్ మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్లకుండా ఫ్రీగా వెళ్తే కనుక మీకు ఎవ్రీడే అంటే నేను వెళ్ళినప్పుడల్లా మీకు అక్కడ ఉన్న కలెక్షన్స్ కానీ అండ్ ఐనెక్స్ లో సో ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను. సో ఇంకేంటి విశేషాలు, ఈ రోజు నా వ్లాగ్ అయితే ఇలా నడిచింది అనమాట. ఈ నా డే బోర్ అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి, బట్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి. కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అండ్ మన వీడియోస్ లైక్ చేస్తారని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. సో మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఈ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ నేను ఎలా ఉంటాను, నా లైఫ్ స్టైల్ అండ్ ఇంట్లో నేను ఎలా ఉంటాను అనేది ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇదే నా ఛానల్ పర్పస్ కూడా, అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యూస్ఫుల్ ఉంటుంది. అండ్ కాకినాడలో అసలు ఏంటి అప్డేట్స్ అనేవి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో కాకినాడ కబుర్లతో పాటు నా కబుర్లు కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా వీడియోస్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉంటారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్లో షేర్ చేస్తే మీకు నేను డెఫినెట్లీ ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చేయడానికే చూస్తాను అనమాట. సో ఇది ఇవాళ బ్లాగ్ అండ్ సర్కారు వారి పాట మూవీ సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ బ్లాగ్ లో నేను ఏం షేర్ చేస్తాను అనేది మీరు డెఫినెట్లీ చూడడానికి వెయిట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. నేను ఇక్కడ మనకి లైటింగ్ అనేది కరెక్ట్ గా లేదనమాట, ఒక్కొక్కసారి క్లారిటీ అనేది ఏమైనా మంచిగా లేకపోయినా ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా నాకు కామెంట్ లో చెప్పండి, నాకు తెలుస్తుంది. అండ్ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది అంటే లైటింగ్ అనేది తక్కువ ఉందని అర్థం అనమాట, ఐ హోప్ అండర్స్టాండ్ చేసుకుంటారని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.